హలో, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఎమ్మెల్యే పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి జనం ఊరూరా నీరాజనం పడుతున్నారు. పల్లె పల్లెల్లో జనం కందాల ఉపేందర్ రెడ్డి రథానికి ఎదురేకి డప్పు చప్పుళ్లతో, మేళతాళాలతో, నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు. ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడారు. గత ప్రతినిధులకు తన పనితీరుకు గల వ్యత్యాసాన్ని వివరించారు. కారు గుర్తుకు మరొకసారి ఓటు వేయడం ద్వారా తన అత్యధిక మెజారిటీ ఇవ్వాలి అని కందాల కోరారు. సరే, ఒక రెండు రకాల అభివృద్ధి చూడవచ్చు మన పాలేరులో. ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎప్పుడో ప్రచారానికి ఒకసారి, లేదంటే మళ్ళీ గెలిచిన తర్వాత, లేకపోతే మళ్ళీ ప్రచారానికి వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మన ఎమ్మెల్యే
ఆయన వచ్చినాడు మరి ఎవరైనా శ్రీనివాసరెడ్డి మీకు ఇప్పుడు వచ్చిందా అంతకుముందు అంతకుముందు ఎంపీ ఉందా మన దగ్గర మన ఊరికి వచ్చిండా మీ ఊళ్ళో ఏమైనా ఒక చిన్న పని చేసిండా ఎవరికన్నా పిల్లలకో పెద్దలకో గుళ్ళకో గోపురాలకో లేకుంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా చిన్న పని చేసిండట మరి ఆ సొల్లురెడ్డి సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు మనం చేసుకున్నావా చేయలేదా ఎవడు ఈ సొల్లురెడ్డి మనకేం సంబంధం జగన్ విధానం గారు మనకేం సంబంధం సొల్లురెడ్డి సొల్లు నువ్వు సొల్లు దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మా జనం అంత పిచ్చోలు కాదు మా జనాన్ని కొనేదానికి నీతోనే కాదు నీతోనే కాదు మీ తాతల తండ్రులతో కూడా కాదు ఇవన్నీ వేస్ట్ మా జనానికి ఏం కావాలో తెలుసు ఉపేంద్ర రెడ్డికి ఏం కావాలో జనానికి తెలుసు జనానికి ఏం కావాలో ఉపేంద్ర రెడ్డికి తెలుసు తెలుసా ఇవన్నీ ఒట్టి మాటలు దొంగ మాటలు మాయ మాటలు కట్టిపెట్టి సొల్లురెడ్డి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నీకు ఇంత ముందు చెప్తున్నా మరీ మరీ మళ్ళీసారి చెప్తున్నాం ఈ సొల్లు మాటలు మాట్లాడి సొల్లురెడ్డి మాట్లాడితే మాత్రం మా జనం క్షమించరు ఖచ్చితంగా చెప్పుతో కొడతారు జనం ఊళ్ళోకి వస్తే చెప్పుతో కొడతారు గుర్తుపెట్టుకోండి కాబట్టి తీరు కలిగి